భర్తతో ఇంటిలో సరైన సంబంధము లేకపోయినా, మాటలు లేకపోయినా ఆ ఇల్లు నిశ్శబ్దంగా ఉండిపోద్ది. జరగవలసిన పనులు ఏమి? ఇప్పుడు మన దేవుడు ఎలాంటి వాడు? మనకి మన దేవుడు మనకి ఎలాంటి వాడు చెప్పండి? భర్త ఉన్నాడు, ఆయనతో మనం సంబంధాన్ని సరైన అవగాహన సంబంధాన్ని లేకుండా మనం ఆయనతో మాట్లాడకపోతే మన హృదయము, మన హృదయమని దేవాలయము ఆయనతో సంబంధం లేకపోవడం బట్టి ఎలా మారిపోతామో తెలుసా? నిశ్శబ్దముగా మారిపోతాం. ఇశ్రాయేల్ ప్రజలకి అదే నిశ్శబ్దము కనబడింది. ఇశ్రాయేల్ ప్రజలు దేవుడితో, సృష్టికర్త అయిన ఆ భర్తతో సంబంధము లేకపోవటము బట్టి వారి జీవితాలు ఏమైపోయినాయి తెలుసా? నిశ్శబ్దముగా మారిపోయింది. శత్రువుల చేతిలోనికి అప్పగించబడ్డారు. నిశ్శబ్దం అంటే చెప్తాను ఎలాగో, ఒక ద్రాక్ష తోట వేస్తే విస్తారమైన పండ్లు పండేవి, విత్తనములు వేసినప్పుడు ఏ ప్రాబ్లం ఉండేది కాదు, మొక్కలు వచ్చినప్పుడు ఏ ప్రాబ్లం ఉండేది కాదు, పంట కరెక్ట్ గా చేతికి రేపు ఎల్లుండా ఇది కోసేద్దాం అనే లోపల శత్రువులు వచ్చి రాత్రికి రాత్రి మొత్తం ఎత్తికెళ్ళిపోయేవారు. ఇంటిలోనికి వెళ్ళాక గొల్లని ఏడుస్తూ అక్కడ నిశ్శబ్దమే కనబడింది. కారణం, సృష్టికర్త అయిన భర్తతో వారు సంబంధం లేకపోవటం బట్టి వారు శత్రువుల చేతిలోనికి అప్పగించబడ్డారు. దేవుడితో సంబంధాన్ని కలిగి లేకపోతే దేవుడు నిన్ను శత్రువులకు అప్పగిస్తాడు, లేదా అపవాదికి అప్పగిస్తాడు. అప్పగించడా? అప్పగిస్తాడు. ఎలా అంటారేమో, ఏపు సమాచారము గురించి అపవాది ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకుంది? ఎవరికి పర్మిషన్ ఇచ్చాడు దేవుడు? అపవాదికి పర్మిషన్ ఇచ్చాడు. అంటే అపవాదికి పరిమేషన్ ఇచ్చేటట్లుగా మీ జీవితాలు మార్చుకోకండి. వినండి, అపవాదికి దేవుడు ఎప్పుడు పరిమేషన్ ఇస్తాడు చెప్పండి? ఎస్, దేవుడి మాట వినకపోతే. రెండు, దేవుడి మాట వినకపోతే దేవుడికి విరోధంగా ఉంటే నాకు వేరుగా ఉండి మీరేమి, దేవుడికి వేరుగా ఉండి మనమేమి చేయలేము. ప్రభువారు స్పష్టంగా ఆయన మాట్లాడుచున్న మాట, మీ ఇంటిలో మీ భర్త మాట వింటున్నారు, మీ భర్తకు అన్నీ చెబుతున్నారు, మీ భర్త మీరు చర్చించుకుంటున్నారు, నీ భర్త నీవు సమాధానం కలిగి ఉంటున్నారు, నేను సృష్టికర్త అయిన భర్తని, నాతో ఏది సంబంధం, నాతో ఏది మాటలు, నాతో ఏది సమాధానం, నా గురించి నా దగ్గర ఏమీ నాకు చెప్పకుండా నన్ను దూరం పెడుతున్నారు, శత్రువులు కప్పగిస్తాను అని అంటూ ఆయన ఏమంటున్నాడు తెలుసా? అయినా నా కోపం ఎంతసేపు ఉంటుందయ్యా? ఒక నిమిషమే ఉంటుంది. ఆ మాటే చెబుతున్నాడు. యెహోవా నిన్ను పిలుచుచున్నాడు, నిమిషము మాత్రమే నేను నిన్ను విసర్జించి తిని. మీరు నాకు ఎక్కడ చెబుతున్నారు? మీరు నాకు చెప్పటం లేదు, మీరు నాతో మాట్లాడటం లేదు, మీరు నాతో దగ్గర చర్చించటం లేదు, నాకు దూరంగా ఉంటున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు అలాగే దూరంగా ఉన్నారు. వారిని ఉద్దేశించుకుంటూ ఆయన అంటున్నాడు, గుడ్రాలు వలె శాపము పొందినదానా, ప్రసవ వేదన పడుచున్నదానా, ఇదిగో నిన్ను నేను మరలా పిలుచుచున్నాను, నిమిషము మాత్రమే నీకు నేను నిన్ను విసర్జించున్నాను, కానీ నిన్ను మరలా పిలుస్తున్నాను, రా నా దగ్గరికని. హోషేయ గ్రంథములు అదే మాటను చెబుతా ఉన్నారు. ఇక్కడ కూడా ప్రజలకు అదే మాట చెబుతుంది. దీనిని బట్టి మనకేమిటి? మనము కూడా ప్రభువుని చాలాసార్లు విసర్జించాం. తెలిసి తెలియక, తెలుసుండి చాలాసార్లు విసర్జించున్నాం, వేరుగా ఉన్నాం, లోకానుసారమైన స్థితిని అనుభవించాం. అంతేకాదు, దేవుడి దగ్గర తండ్రితో,
తన భర్త అయిన దేవుడు తన భర్త అయిన ఈ యొక్క దేవునితో మనం చెప్పవలసినవి ఏమీ చెప్పకుండా మన సొంత విషయాల్లో మన సొంత పనుల్లో మన ఇష్టానుసారంగా చేశాము. అయినా దేవుడు అంటున్నాడు, ఒక నిమిషము మాత్రమే నేను విసర్జించాను, నా దగ్గరికి రా. ఇంతకీ ఆయన దగ్గరికి వస్తే ఏం చేస్తాడు అనే దానిని ఈరోజు మనం వాక్య ధ్యానముగా దాన్ని ధ్యానం చేసుకోబోతాము. 10వ వచనం, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమే నా నిబంధన తొలగిపోదు. ఈ మాట అందరు చెప్పండి, అందరు చదవండి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమే నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్ చెప్పండి. ఇక్కడ వినండి, ఈ దీని గురించి ఆయన రమ్మంటున్నాడు. ఎవరిని? నిన్ను నన్ను. ఎందుకు రమ్మంటున్నాడు? అరే నేను భర్తగా ఉంటే నాకేమీ చెప్పట్లా, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు దూరంగా ఉంటున్నారు, లోకాన్ని ఆశిస్తున్నారు, నా దగ్గర ప్రార్థన ఇదివరకు చేశారు, ఇప్పుడు చేయట్లా, ఇదివరకు ప్రతిదీ వచ్చి చెప్పేవారు, ఇప్పుడు చెప్పట్లా, ఇది ప్రతిసారి నా మాటలు జ్ఞాపకం చేసుకుని ధ్యానించేవారు, ఇప్పుడు ధ్యానించట్లా, ప్రతిసారి నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను స్తుతించేవారు, ఇప్పుడు స్తుతించట్లా, ఆరాధన చేసేవారు, ఆరాధన చేయట్లా, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? భర్తనైన నన్ను విడిచి, సైన్యములకు అధిపతి అయిన నన్ను విడిచి, నేను భర్తగా ఉన్న నాకు చెప్పకుండా, నేను విమోచకుడై ఉన్నాను నన్ను గుర్తెరగకుండా దూరంగా వెళ్ళిపోతున్నారు. నేను శత్రువులకు అప్పగించేశాను, వారు శ్రమలో పడ్డారు, కష్టంలో పడ్డారు, వ్యాధుల్లో పడ్డారు, ఇరుకులో పడ్డారు, ఇబ్బంది పడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు, ఏం చెయ్యాలో తోచని పరిస్థితుల్లో సతమితలాడిపోయి ఒంటరిగా ఉన్నారు. నేను ఆయన వదిలిపెట్టడానికి ఇష్టపడటంలో ఒక్క నిమిషం మాత్రమే విసర్జించాను, కానీ నా పిల్లలు నాకు కావాలి. ఎవరిని అంటున్నారు? అటు ఇశ్రాయేలు ప్రజలు అన్నాడు, ఈరోజు నిన్ను, ఇదిగో నన్ను అన్నాడు ఆయన. నన్నేమంటున్నాడు తెలుసా? నా కుమారుడా, నేను నీకు భర్తగా ఉన్నాను, నిన్ను ఒక్క నిమిషం మాత్రమే విసర్జించాను, మరలా రా నా దగ్గరికి. నువ్వు కానీ నా దగ్గరికి వస్తే, నీవు కానీ నా దగ్గరికి వస్తే, పర్వతాలున్నాయి చూసావా, అవి తొలగిపోయేనను, ఒకవేళ అవి తొలగిపోతాయేమో, మెట్టలు దద్దరిల్లెనను, నా కృప భూమి మీద నిన్ను విడిచిపోనవ్వకుండా నేను ఆ కృపను నీ మీద రిలీజ్ చేయబోతున్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప భూమి మీద, నీ భూమి మీద ఎవరైతే, ఎవరై దేవుని కృప ఎవరి మీద అయితే నిలిచి ఉంటుందో, ఆ కృప కలిగిన ఆ వ్యక్తులను దేవుడు ఉన్నతమైన స్థితిలో దేవుడు వారిని చూడబోతా ఉన్నాడు, మనుషులు చూడబోతా ఉన్నారు. స్తోత్రం చెప్పండి. దేవుని కృప మనలని విడిచిపోనివ్వకుండా ముందు భద్రం చేసుకోవాలి, కాపాడుకోవాలి. ఒక్కసారి దేవుని కృప విడిచిందా ఎలా ఉంటుందో చెప్పనా? గుండె గీయించేస్తాడు దేవుడు, గుండె గీయించేశాడు దేవుడు ఆ వ్యక్తికి. దేవతల స్తంభము దగ్గరికి తీసుకుని వచ్చి ఆ చేతికి, ఈ చేతికి ఆ బంధకాలతో, ఆ గొలుసులతో కట్టివేసి అవమానపరిచి రెండు కళ్ళును పొడి చేశాడు. ఎర్రని కాగుతున్న కడ్డీలని, ఇనప కడ్డీలని తీసుకొచ్చి కళ్ళల్లో పొడి చేశాడు, గుండి గీయించేశాడు. అవమానం, శక్తిని కోల్పోయాడు. ఎందుకో తెలుసా? కృప అతనిని విడిచి వెళ్ళిపోయి. అక్కడ రాయబడిన ఎంత శ్రేష్టమైన మాట ఆ మాట అంటే, సంసోనికి ఆ గుండె గీయించిన తర్వాత దలీలా ఒళ్ళో పడుకున్నాడు, గుండె గీయించారు. గుండె గీయించిన తర్వాత అప్పుడు దలీలా అంటుంది, ఫిలిస్తీన్లు వచ్చారు లే అని అన్నది. యథావిధిగా లేచి తన శిరోజాలను, తన వెంట్రుకలను ఊపుతా ఉన్నాడు. ఎంత ఊపినా ఏమాటలేదు,
ఒకట్లా అక్కడ రాయబడిన మాట, సంసోను దేవుని కృప వెడలి వెళ్ళిపోయిందని గ్రహించలేకపోయాడంట. దేవుని కృప మనల్ని విడిచి వెళ్ళిపోతే మనము వట్టి వారమైపోతాం. దేవుని కృప నీ మీద ఉందా లేదా? ఉండాలంటే భర్త అయిన, సృష్టికర్త అయిన, సైన్యములకు అధిపతి అయిన, విమోచకుడైన దేవునితో సంబంధాన్ని నీవు నేను కలిగి ఉండాలి. ఆమేన్ చెప్పండి. అప్పుడు ఆయన అంటున్నాడు, ఒకవేళ సంబంధం లేదా అయినా పర్వాలేదు, ఒక్క నిమిషము మాత్రమే నిన్ను విసర్జించాను. కోపం వచ్చింది నాకు, బాధపడ్డాను, నేను వేదన చెందాను, కానీ అది ఒక్క నిమిషమే. మరలా రా నా దగ్గరికి. నువ్వు కానీ నా దగ్గరికి వస్తే ఈరోజు డబుల్ ప్రమోషన్ లాగా ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా కృప నిన్ను ఎన్నడూ విడిచి పోదు. ఆమేన్. మీకోసం, మీ కుటుంబం కోసం ఇదే ప్రార్థన చెయ్యాలి. ప్రభువా, నీ కృప నన్ను విడిచి పోనివ్వద్దు. ఆమేన్. చెప్పండి ఆమేన్. దేవుని కృప ఎవరి మీద నిలిచి నిత్యము నిలిచి ఉండగలుగుతుందో వారి భూమి మీద దేవుని ద్వారా గుర్తించబడిన వ్యక్తులు. ఆమేన్. దేవుని ద్వారా గుర్తించబడిన వ్యక్తిగా ఉండాలి. ఆయన కృప ఎన్నడూ విడిచి పోకూడదు నీ దగ్గర నుంచి. ఆయన కృప ఎన్నడు నీ దగ్గర నుంచి విడిచి వెళ్ళబడకూడదు. అది మనమే చేసుకుంటాం చేతులారా. దేవుని కృప మనకి దగ్గరగా ఉన్నప్పుడు మనం చేసిన పనిని, మనం చేసిన ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి, ఇశ్రాయేలు ప్రజల వలె మనము నిర్లక్ష్య స్వభావం ఉండటం బట్టి, భర్త అయిన సృష్టికర్తను వదలటం బట్టి, లోకానుసారమైన లోక జీవితం, లోకానుసారమైన ప్రవర్తన, లోకానుసారమైన ఆలోచన కలిగి ఉండి దేవునిని విసర్జించినప్పుడు దేవుడు బాధపడుతూ ఆయన వేదన చెందుతూ మరలా ఆయన కనికరమును చూపించు రమ్మని పిలుస్తుంది. మనం ఆయన దగ్గరికి రావాలి. మనం నీతిమంతులము కాదు. మనమే గొప్ప నీతిమంతులు, మనమే పెద్ద ప్రార్థనాపరు, మనమే గొప్ప ప్రార్థనాపరులు. మనకు బైబిల్ తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. ఎప్పుడు నీవు నేను అనుకోకూడదు. మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? నేను నా భర్త అయిన సైన్యములకతి పైన దేవుడితో నేను సంబంధం కలిగి ఉన్నానా? నేను ఆయనతో నేను మాట్లాడుతున్నానా లేదా? ఆయనతో నేను సంభాషించుచున్నానా లేదా? ఆయనకు అన్నీ చెబుతున్నానా లేదా? ఆయనతో ఒక్కరితో సంబంధం కలిగి ఉంటే చాలు, ఈ భూమి మీద నువ్వు నేను ధన్యుడివే. ఆమేన్. ఆయన అంటున్నాడు, నా కృప నిన్ను ఎన్నడూ విడిచి పోదు. ఇక్కడ కింద మాట చూపండి, సమాధాన విషయమే నా నిబంధన, సమాధాన విషయమే నా నిబంధన తొలగి పోదు. ఎవరితో సంబంధం సమాధానం? ముందు దేవుడితో సమాధానం. ఇశ్రాయేల్ ప్రజలకి ఎవరితో సమాధానం లేదు. మరి మనకు దేవుడికి సమాధానం ఉందా? మనకి దేవునికి సమాధానం ఉందా? మన నీకు దేవునికి సమాధానం ఉందా? నీకు దేవునికి సమాధానం ఉందా? నీకు దేవునికి సమాధానం ఉందా? అయితే ఈరోజు ఎన్నిసార్లు ప్రార్థన చేశావు? ఈరోజు ఎంత ఆప్యాయంగా తండ్రితో మాట్లాడావు? ఈరోజు ఎంత ఆప్యాయంగా ఆయన దగ్గర పాటలు పాడావు? ఈరోజు తండ్రితో ఎంత సంతోషంతో నీవు గడిపావు? ఈరోజు తండ్రితో ఎంత ముచ్చటించావు? ప్రార్థన చేస్తే సరిపోదు, ముచ్చటించాలి ఆయనతో, పలకరించాలి ఆయనతో, ఆయన దగ్గర గీతాలు పాడాలి. నువ్వు కూర్చునేటప్పుడు, లేచినప్పుడు పాడాలి గీతాలు. ఆయనతో సంబంధము కలిగిన వారు ఎక్కువ ఆయనతోనే గడపగలుగుతారు. ఎలా? మన పనులు చేసుకుంటూ ఆయన్ని స్మరించుతాం, ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మరి సమాధానం ఇంకా బలపడి ఉందా?
ఏదో ఒకసారి పొద్దున ప్రార్థన చేసేసాను అంటే అది సమాధానమా? ఇంకో మాట చెప్పనా, దేవుడికి నీకు మధ్యలోకి ఏది నిలబడకూడదు, అది అసమాధానమైపోతుంది. ఇంకో మాట చెప్పనా, దేవుడి దగ్గర ఏది చెప్పకుండా ఉన్నావు అని అంటే అది అసమాధానానికి గురి అవుతుంది. అన్నీ చెప్పేయాలి ఆయన, చిన్నది చెప్పాలి, పెద్దది చెప్పేవాలి. నేను అన్ని చెప్పేస్తాను ఆయనకి, అన్ని చెప్పాలి. చెప్పకపోతే తండ్రి అని, తల్లి అని, భర్త అని, స్నేహితుడని, యజమానుడని ఎలాగు మనము భావిస్తాం, అది మాటతోనే అయిపోతుంది. మాటతో అవ్వకూడదు, క్రియలలో చూపించాలి. ఒక స్నేహితుడికి చెబుతాం, ఒక తల్లికి చెబుతావు, ఒక తండ్రికి చెబుతావు, ఒక భర్తకి చెబుతావు, ఒక యజమానుడికి చెబుతాం, అలాగూ దేవునికి ప్రతిది చెప్పాలి. అలా ఒకవేళ ఇప్పటి వరకు అలాంటి అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి. అలా కొన్ని రోజులు అలవాటు చేసుకోండి. ఆయన ఏమంటాడో తెలుసా? అమ్మా, నా కృప నిన్ను ఎప్పుడు విడిచి, నీకు నాకు మంచి సమాధానం ఉంది. దేవుడికి నీకు సమాధానం ఉంటే నీవేది కావాలన్న దేవుడు అది ఇస్తాడు. నీ భర్తకి నీకు సమాధానం లేకపోతే ఏది అడగలేవు, ఏది చెప్పలేవు, ఏది జరగదు కూడా. భర్తతో సమాధానం లేకపోతే, జరగకపోతే, మరి తండ్రితో సమాధానం అనగా సృష్టికర్త అయిన భర్తతో సమాధానం లేకపోతే నీకు నాకేం జరుగుతుంది? ఏం జరగదు. ఆయనతో సమాధానం కలిగి ఉంది. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను ఒక్కడనే నీ ఎడల జాలి చూపించి. నేను ఇంకొక మాట చెబుతాను, ముందు మన సృష్టికర్త అయిన దేవుడితో సంబంధం కలిగి ఉంటే మన అవసరతలు ఏంటో ఆయనకు బాగుగా తెలుసు. ముందు ఆయనతో సంబంధం కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, విశ్వాసపు పునాదులు కలిగి ఉండాలి. ముందుగా అన్నిటికన్నా ప్రాముఖ్యంగా స్థిరత్వం కలిగి ఉండాలి. స్థిరత్వము లేకపోతే మన జీవితంలో ఏది సాధించాలి? విశ్వాసము బలముగా ఉండాలి, ప్రార్థన ఉండాలి, నమ్మకత్వం ఉండాలి, యథార్థత ఉండాలి, నీతి ఉండాలి. ఇవన్నీ యాంత్రికంగా మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారంలో చేస్తున్న మనం అవి చేస్తూ కూడా దేవుడితో సంబంధాన్ని కలిగి ఉండగలుగుతాం. అది సాధ్యమా? సాధ్యమే. హానోకి కుటుంబం ఉంది, భార్య ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, మరి దేవుడితో నడవలేదా? దేవుడితో మాట్లాడలేదా? యథార్థత కలిగి ఉంటే ఈ భూమి మీద దేవుడితో మంచి సంబంధాన్ని కలిగి ఉండగలిగితే మనం భూమి విడిచేంత వరకు కూడా, మనం విడిచి వెళ్ళిపోయా కూడా ఆ కృప తరతరములో వెంటాడి ఆ కృప ద్వారా వారు దీవించబడగలుగుతారు. ఆమేన్ చెప్పండి. అట్టి కృప నా ప్రభువారు మీ అందరికీ, మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ కృప విడిచి పోనివ్వకుండా దేవుడు నిత్యముగా మిమ్మల్ని వెంటాడునుగాక.